ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఒకటి, అధికారంలోకి రాకముందు అమరావతి రాజధానిగా ఉండాలి, ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టకూడదు, అదేవిధంగా అమరావతిలో రైతుల త్యాగాన్ని ఘనంగా పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి రైతుల పాదయాత్రకు కల్పిస్తున్నటువంటి అడ్డంకులు కానీ, అమరావతి అభివృద్ధికి కానీ, అదేవిధంగా మూడు రాజధానులు ముచ్చట తెచ్చి అమరావతిలో పెట్టినటువంటి కుంపటిని ఆర్పే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సిఆర్డీఏ పరిధిని కూడా ఈరోజు కుంచించి మున్సిపల్ అథారిటీ ఏదో తీసుకురావాలని కుట్ర చేస్తా ఉన్నాడు, దానికి నేపథ్యం ఏంటి, దానికి ఎందుకు చేస్తున్నాం అనేది నా మొదటి ప్రశ్న. రెండు, జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలకి సిపిఎస్ వారంలో రద్దు అన్నది ఈరోజు ఆలోచించకుండా చేశామని చెప్తా ఉన్నాడు. మూడోది, మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధాన్ని దశలవారీ మద్యపాన నిషేధం పేరుతో మభ్యపెడుతూ దాదాపుగా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల్లో ముందుగా బలైంది అమరావతి రైతులు. ఈరోజు అమరావతి రైతులు దేవస్థానం నుంచి ఏదైతే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తిరుపతి వరకు మొదటి పేరు యాత్ర చేశారు. ఏదైతే గౌరవ హైకోర్టు కూడా వారికి త్వరితగతిన 6 నెలల్లోపు అక్కడ పనులు ప్రారంభించమంటే నేటికి కూడా ప్రారంభించకుండా ఆ పనులు ప్రారంభించాలి, అమరావతి కొనసాగించాలంటే రాజధాని నిర్మాణానికి 60 నెలలు పడుతుంది, 6 నెలల్లో చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కౌలు విషయంలో కానీ లేదంటే అభివృద్ధి విషయంలో కానీ అనేక అంశాల్లో వాళ్ళని మోసం చేయడమే కాకుండా ఈరోజు మరో పాదయాత్ర చేయబోతున్నటువంటి అమరావతి టు అరసవల్లి దేవస్థానానికి వెళ్తున్నటువంటి క్రమంలో వారిది పాదయాత్ర కాదు దండయాత్ర అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, మంత్రులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 600 మంది రైతులుగా కాదు 29,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు అందరూ కూడా ఆ పాదయాత్రకు రావటంలే, కేవలం 600 మంది పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటమే కాకుండా తన తాబేదారులు అవగాహన రాహిత్యంతో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, కొడాలి నాని గాని, అమర్నాథ్ గాని, సిదిరి అప్పలరాజు గాని, వాళ్ళు ఏం మాట్లాడతారు, దండయాత్ర ఏ విధంగా అవుతా ఉంది, విశాఖపట్నంలో వీళ్ళు చేసినటువంటి ఋషికొండ సంబంధించి గాని, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో భూ కబ్జాలు చేసినప్పుడు కనపడినటువంటి దండయాత్రలు ఈరోజు న్యాయం కోసం అమరావతికి త్యాగం చేసినటువంటి త్యాగదండలు చేసేటటువంటి యాత్ర దండయాత్ర ఎలాగవుతుందో వాళ్ళు చెప్పాలి. దాంతోపాటు కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు గారికి రుణ సేకరణ కోసం లేకపోతే భిక్షాటన చేపిస్తున్నారు, ఎందుకంటే కొడాలి నాని ఇది 4 కాదు అది తాటి పట్ట, ఎందుకంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు కుక్క మన కరిసిందని తిరిగి కుక్కను కరవలేమని. అదేవిధంగా ఈరోజు కొడాలి నాని మాట్లాడే మాటలకి ఏదైతే చేసే చేష్టలకి ఈరోజు నేనైతే సమాధానం ఇవ్వదలుచుకోలేదు, ఆయన గురించి మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే కొడాలి నానికి విఘ్నత లేదు, జ్ఞానం లేదు, కుటుంబ భయం లేదు, పెద్దరికం లేదు, ఏది లేనటువంటి వ్యక్తి అతను, అతని గురించి మాట్లాడకపోవడమే మంచిదని నేను భావిస్తా ఉన్నా. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.